మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. బాధితులను పరామర్శించి అధికారులు అందిస్తున్న సహాయ చర్యలను పరిశీలించారు. మున్నేరు బాధితుల ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెబుతున్న ఎంపీలతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మంలో మున్నేరు విలయాన్ని సృష్టించింది. వందల కుటుంబాలు మున్నేటి వరద ఉద్ధృతులు చిక్కుని నిరాశ్రయులుగా మారారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర పర్యటిస్తున్నారు. బాధితులతో స్వయంగా మాట్లాడుతున్నారు. ఇల్లు తిరిగి వరద ప్రవాహంలో ఆ ఇంటికి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. మనతో నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నామగారు, కనిపించని విలయం, మాటలో చెప్పుకోలేని విలయం. వందల మందికి ఈరోజు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితి ఖమ్మంలో మనకు కనిపిస్తుంది. మీ అందరూ కూడా మీ వైపే చూస్తున్నారు, మీ సాయం వైపే. ప్రభుత్వం ఎటువంటి సాయం చేస్తుంది, ఏ విధంగా ఆదుకుంటుందని చూస్తున్నారు, ఏం చేయబోతున్నారు? గత వారం నుంచి వచ్చినటువంటి వరదలలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. దాంట్లో భాగంగా ముఖ్యంగా గోదావరి కూడా పెద్ద ఎత్తున వచ్చింది. మున్నేరు కూడా విపరీతంగా వచ్చింది. ఇంతకుముందు కూడా ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు జరిగినాయి. ఈసారి మట్టికి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మా యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా మా నాయకులు, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకులు అందరూ కూడా ప్రజలతోనే ఉండి, మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా మంత్రి గారు కానివ్వండి, అందరూ ప్రజలతోనే ఉండి ఈ వారం మొత్తం కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా వాళ్ళందరూ కూడా కాపాడుకున్నాం. ఇప్పుడే చూశాను, ఆల్రెడీ రిస్క్ ఎవరం అంతా కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు ఎన్నో, కరెంటు ఇవన్నీ కూడా మొత్తం కూడా అన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా కొన్ని ఇండ్లల్లోకి వరద పోవటం వల్ల ఇండ్లన్నీ కూడా కొద్దిగా మేట పెట్టున్నాయి. అదే ఇప్పుడు రెండు మూడు ఇండ్లు కూడా చూసినాం, అవి కూడా క్లీన్ చేసుకొని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద వరదలలో కూడా చాలా వరకు ప్రభుత్వం అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా అందరిని కూడా కాపాడుకున్నారు. నేను కూడా నిన్న మీ ఇద్దరం కూడా పార్లమెంట్లో ఉండి రాత్రి నిన్న పార్లమెంట్ కాగానే ఇద్దరం కూడా ఇక్కడికి వచ్చాం, అన్నిదుకులు చూసాం. తప్పకుండా కూడా ప్రజల్ని కాపాడుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా రాబోయే టైంలో కూడా వీళ్ళందరూ కాపాడుకుంటాం. అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు మీరు? అధికారులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఆల్రెడీ చెప్పాం, ఎక్కడెక్కడైతే ఇమీడియట్గా ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా వాళ్ళకి కావాల్సిన అందజేయమని చెప్పి చెప్పాం. అదే కాకుండా దీని పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇంతకుముందు కూడా కరకట్ట అని అనుకున్నాం. కరకట్ట యాక్చువల్లీ ఏంటంటే, కరకట్ట కడితే ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున కొన్ని ఇండ్లు లేచిపోవటం, ఇళ్ళకి ఇబ్బంది వస్తుంది. దాని బదులు రిటైనింగ్ వాళ్ళు ఏదైనా పెడితే, కాంక్రీట్ రిటైనింగ్ వాళ్ళు ఏదైనా ప్రపోజ్ చేసి వీళ్ళందరిలో శాశ్వతంగా కూడా పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా కూడా ప్రపోజల్స్ పెడతాం. ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు, తప్పకుండా కూడా ఈ విషయంలో తప్పకుండా కూడా చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు 2005, 2006, 2008 వరదలప్పుడు ఈ ఊరు ఇక్కడంతా కూడా ఇళ్ళు తిరిగిండి, నాకు బాగా అవగాహన ఉన్నది. ఈ మున్నేరు యొక్క ఇది రాబోయే టైంలో పర్మనెంట్గా శాశ్వత పరిష్కారానికి తప్పకుండా కూడా చేస్తాం. ఎంపీ గారు, ఇప్పటివరకు వరద వచ్చింది వెళ్ళిపోయింది, అసలు కాదు ఇప్పుడే ఉంది. ఎందుకంటే అంటూ వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మురుగునీరు, చెత్త చెదారం, అంటు రోగాలతో జనం ఇబ్బందులు పడే పరిస్థితులు మనం గతంలో అనేకసార్లు చూసాం. ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు, యంత్రాంగానికి ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు నిత్యం మినిట్ టు మినిట్ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆదేశాలు ఇస్తున్నారు. అధికారులందరికీ కూడా రాజకీయ నాయకులు, కార్యకర్తల నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ప్రజల్ని రక్షించే విధంగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చేయడమే కాకుండా వాళ్ళకు ఇబ్బంది అయిన కార్యక్రమాలను చూసుకుంటూ, ఇప్పుడు ఇమీడియట్గా నిత్యావసర సరుకులు, వస్తువులు ఇచ్చుకుంటూ, బాగా ఇబ్బంది అయిన వాటిని కూడా లిస్ట్ తయారు చేస్తున్నారు. సీఎం గారు దృష్టిలో పెడతారు, సీఎం గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడేమో డాక్టర్లందరూ పర్యవేక్షణలో ఉన్నారు, జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇమీడియట్గా వరద తగ్గిన ఇమీడియట్గా కూడా రోడ్లు క్లియర్ చేయడం కానీ, సబ్స్టిట్యూట్ రోడ్లు వేయడంలో పనులు కూడా అంతా నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మంచి మార్గదర్శనంలో బ్రహ్మాండంగా ఇవన్నీ చేసుకుంటాం. ఇది విపత్తు వచ్చింది, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని తట్టుకునే శక్తి కేసీఆర్ గారికి ఉంది. రవి గారు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, వాళ్ళు విమర్శ చేస్తున్నారు ప్రభుత్వం విఫలమైంది సాయం అందించడంలో అని చెప్పేసి ఉంటారు, మీరేమంటారు? వాళ్ళు ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు వస్తారని, ఇంకా 3 నెలలు 4 నెలలు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వస్తారు. ఇదే ఇంకా 2-3 ఏళ్ళు ఓట్లు ఉన్నాయంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, అది వాళ్ళు వచ్చే చేసే పని ఓట్ల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు, ఏం చేయబోతారు? వాళ్ళ రాష్ట్రాలలో అధికారులను రాష్ట్రాలలో కూడా ప్రాబ్లంలు ఉన్నాయి, అక్కడ చేయమని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి స్కీములు చేయరు, ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఏమి ఇచ్చేది లేదు, పైగా విమర్శలు చేసేవారిని చేయనికుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఏమి ఇబ్బంది ఉండదండి, అవి ప్రతిపక్షాలు చేసే ప్రక్రియనే. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులకు గురైన ప్రజలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేసి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర నామా నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో రాజుతో శ్రీధర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.